హాయ్ ఫ్రెండ్స్, 14th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా థర్స్డే రోజు మార్నింగ్ వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఎప్పటికప్పుడు మీకు ఓటింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. ఈ వారం ఎపిసోడ్లో జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఓటింగ్పై చాలా ప్రభావం చూపించాయి. అది కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్తో పాటు యూస్ఫుల్ వీడియోసే చేస్తాను. ఇక ఈరోజు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేను రెగ్యులర్గా పెట్టే పోల్స్ నుంచే పెడుతున్నాను, 2 పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇచ్చాను. ఎందుకంటే ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డిఫరెంట్ పోల్స్ నుంచి మీకు ఇస్తున్నాను. ఇక టాప్ 1లో అభిజిత్ ఉంటే టాప్ 2లోకి అరియానా వచ్చింది, టాప్ 3లోకి సోహెల్ వచ్చాడు. దీనికి కారణం ఎపిసోడ్లో జరిగే సిచ్యువేషన్సే అని మనకి అనిపిస్తుంది. ఇక టాప్ 4లోకి అయితే ఇక్కడ హారిక ఉంది. ఇక లాస్ట్ ప్లేస్లో అంటే డేంజర్ జోన్లో ఇక్కడ మోనాల్ ఉంది. 14th వీక్ ఫస్ట్ డే నుంచి కూడా మనము అరియానా, హారిక, మోనాల్ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరో ఒకరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అని అనుకున్నాము. కానీ ఇక్కడ చూస్తే అరియానా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఇక ట్యూస్డే వెనస్డే జరిగిన ఎపిసోడ్స్ వలన సోహెల్ గ్రాఫ్ చాలా తగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఈ వారం అరియానా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి సోహెల్ డేంజర్ జోన్లోకి వచ్చినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పోల్లో ఎలా ఉంది అని చూస్తే ఇక్కడ అభిజిత్ 21% తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ పోల్లో అయితే అందరికి పెద్ద డిఫరెన్స్ లేదు, అందరు ఓటింగ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అరియానా కూడా 21.26% తో సెకండ్ ప్లేస్ లో ఉంది. సోహెల్ అయితే 20.58% తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక్కడ కూడా అరియానా సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది. మోనాల్ 20.39% తో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఇక ఇక్కడైతే హారిక డేంజర్ జోన్ లో ఉంది. మరి ఈ ఓటింగ్ పోల్ ని చూస్తే అరియానా అభిజిత్ ని కూడా క్రాస్ చేసేలాగా కనిపిస్తుంది. దీనికి కారణం ఈ వారం జరిగిన గొడవలే అని మనకు అర్థమవుతూ ఉంది. సో నేనైతే చెప్తూ ఉంటాను, ఫస్ట్ డే ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో వాళ్లే డేంజర్ జోన్ లో ఉన్నారో అని మనం అనుకోకూడదు. మరి ఈ వారం అంతా జరిగే సిచ్యువేషన్స్ ను బట్టి ప్లేసెస్ చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పాను. అలాగే జరిగింది ఈ వారం. అయితే అభిజిత్, సోహెల్ పక్కా సేఫ్ జోన్ లో ఉన్నారు అని నేను ఫస్ట్ డే నుంచి చెప్తూ ఉన్నాను. కానీ ఈ 2 డేస్ లో అన్ని రివర్స్ అయిపోయినాయి. మరి అరియానా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగొచ్చు. ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి ఇంకా భారీ మార్పులు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.